నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా దైనందిన జీవితంలో సమస్యలు అధిగమించడానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను అందిపుచ్చుకోవటానికి శుక్రవారం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో మేడి చెట్టును పూజించాలి. శుక్రవారం మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు మొదట్లో పాలు, తేనె, గంధం ఈ మూడింటిని కలిపి ఆ మిశ్రమాన్ని పోయాలి. ఆ తర్వాత మేడి చెట్టు మొదట్లో పసుపు కుంకుమలు అలంకరించి నాలుగు గరిక పోచలు మేడి చెట్టు మొదట్లో ఉంచి అక్కడ ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించే సమయంలో కూడా నూతన వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసి వస్త్రంతో తయారు చేయబడిన ఒత్తులతో మేడి చెట్టు మొదట్లో దీపారాధన చేయాలి. ఇలా చేసినట్లయితే సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం కావటానికి, ఉద్యోగంలో స్థిరత్వం లభించటానికి, ఉద్యోగంలో ఉన్నతిని పొందటానికి శుక్రవారం రోజు ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. శుక్రవారం రోజు మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రంలో ఒక చిటికెడు ఉప్పు వేయండి. ఆ పసుపు రంగు వస్త్రంలోనే ఒక చిన్న బంగారపు ముక్కను కూడా ఉంచండి. ఒక చిటికెడు ఉప్పు వేసి ఒక చిన్న బంగారపు ముక్కను ఉంచి దాన్ని మూట కట్టండి. ఆ మూటను మీ పూజామందిరంలో ఉంచండి. ప్రతి శుక్రవారము కూడా ఆ మూటలో ఉన్నటువంటి ఉప్పును మాత్రం మారుస్తూ ఉండండి. కొత్తగా చిటికెడు ఉప్పు వేయండి, బంగారపు ముక్కను అలానే ఉంచండి. ఒక సంవత్సరం పాటు ఆ విధంగా మీ పూజామందిరంలో చేయటం ద్వారా ఎటువంటి గ్రహదోష తీవ్రత ఉన్నా సరే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఇది సులభమైనటువంటి పరిహార మార్గంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేపట్టిన పనులన్నింటిలో కూడా లాభాన్ని అందిపుచ్చుకోవాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి శనగపప్పు బెల్లంతో చేసినటువంటి బూరెలు నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దైనందిన జీవితంలో చేపట్టిన కార్యాలన్నింటిలో విజయాన్ని అందిపుచ్చుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహార ప్రక్రియలు పాటించాలి. ఏదైనా సరే కార్యం మీకు చాలా కష్టంగా అనిపించినట్లయితే, ఆ కఠినమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలనుకుంటున్నారా, ఒక సులభమైనటువంటి మార్గాన్ని పాటించండి. 14 మిరియాలను తీసుకోండి. 14 మిరియాలను తీసుకొని కష్టమైన కార్యాన్ని విజయవంతం చేసుకోవటానికి బయటకు వెళ్లే తరుణంలో ప్రధాన సింహద్వారం గడప దగ్గర యువతల వైపు 7 మిరియాలు, అవతల వైపు 7 మిరియాలు ఉంచి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. ఇలా చేసినట్లయితే ఈ పరిహారం ద్వారా కఠినమైనటువంటి కార్యక్రమాన్ని అతి సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్నా, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలన్నా, కార్యాలన్నీ కూడా విజయంగా సాధించాలన్నా ఒక సులభమైనటువంటి ప్రక్రియను పాటించండి. మీరు గృహంలో వాడేటటువంటి పసుపును తీసుకొని ఆ పసుపుని 3 పొట్లాల్లాగా కట్టండి. వాటిని మీ దగ్గర ఉంచుకొని గృహం నుండి బయలుదేరండి. 1 పసుపు పొట్లాన్ని దేవాలయంలో భగవంతుడి దగ్గర సమర్పించండి. 2వ పసుపు పొట్లంలో ఉన్నటువంటి పసుపుని ఎక్కడైనా ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టండి. 3వ పొట్లంలో ఉన్నటువంటి పసుపుని మీ దగ్గరే ఉంచుకొని మీ కార్యక్రమం పూర్తయ్యాక ఎక్కడైనా రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ 3వ పొట్లంలో ఉన్నటువంటి పసుపును వేయండి. ఇలా చేస్తే మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కార్యసిద్ధికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
భర్తకి చెప్పకుండా ఉండకూడదు, అది పతివ్రతాధర్మం. అందుకని వెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, పద వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం. సరోవరం దగ్గరికి వెళ్ళారు. శవన మహర్షి దిగారు, అశ్వినీ దేవతలు కూడా అందులోకి దిగారు. ముగ్గురు తల ముంచి మునక వేశారు, మునక వేసి పైకిలి తేలేరు. ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి శవన మహర్షులై నిలబడ్డారు. నిలబడి అన్నారు, నీ భర్త ఇదే యవ్వనంతో, ఇదే తేజస్సుతో, ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు. ఎప్పుడు? నీవు మా ముగ్గురిలో అసలు శవనుడెవరో తెలుసుకోగలిగితే కనిపెట్టు. బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా? ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా? ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది. ఆ పుణ్యం ఉంది కదూ, ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఆ తల్లినే తలుచుకుంది. నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది. అమ్మా, వేదమాతవైన సరస్వతివైనా నువ్వే, విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే. కాదు కాదు, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే, పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైనా నువ్వే. మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదూ. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు అని స్తోత్రం చేసింది. స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది. శవనుడు ఇతను, వేలు పెట్టి చూపించు, బెంగపెట్టుకోకండి. ఆమె వెంటనే, ఇది భగవతి కటాక్షం, ఈయనే శవనుడు అంది. అశ్వినీ దేవతలు యథారూపాలు పొందేశారు. ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా, నీ భర్త ఎవరో ఈ యవ్వనంతో నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నాం. రెండు కళ్ళు దృష్టితోటి నిండు యవ్వనంతో నీకు భర్త లభించాడు. ఇప్పుడు శవనుడికి యవ్వనమిచ్చారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆనాడు ఆ సుకన్యకి అంత పెద్ద సమస్య ఏర్పడినప్పుడు బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహం నిలబెట్టుకోగలిగిన స్థితి ఎవరి వల్ల వచ్చింది? జగదంబ అనుగ్రహం. ఆవిడికి పెట్టిన నమస్కారం, ఆవిడికి చేసిన పూజ, ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయనుకోకండి. అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటుంది. దేవీ భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు. ఒకనకొకప్పుడు దేవదత్తుడు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు. గోభిలుడు అనే ఉద్గాతగా ఉన్నాడు యజ్ఞంలో, సామగానం చెయ్యాలి ఆయన. ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు. సామగానం చెయ్యాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి, ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి. ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి, స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు, తప్పు పట్టకూడదు. ఆయన స్వరభంగం చేశాడు. గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు, మూర్ఖుడా, నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావన్నాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం, స్వరభంగం అవుతుంది. అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు, మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది. నాది పొరపాటైపోయింది, నన్ను మన్నించు, నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా అనుగ్రహించన్నాడు. పెద్దల యొక్క కోపం తాటాకు మంట. వెంటనే ఆయన అన్నాడు, పుట్టినప్పుడు మూర్ఖుడే, తదనంతర కాలమునందు మహావిద్వాంసుడు అవుతాడు. ఈ పిల్లవాడు పుట్టాడు, ఒక్క మాట నోటి వెంట రాదు, తల్లిదండ్రులు తిట్టేటటువంటి తిట్లు వినలేక, నేను మూర్ఖుణ్ణి, నాకేం రాదు, ఇటువంటి తండ్రి కడుపున చెడ పుట్టానన్న బాధతో ఆ పిల్లవాడు గ్రామాంతరం వెళ్ళిపోయాడు. అరణ్య మార్గంలో ప్రయాణం చేసి 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 ఒక ఊరు చేరుకున్నాడు. నోరు విప్పితే అతనికి ఏం రాదని తెలిసిపోతుంది, అందుకు నోరు విప్పేవాడు కాదు. నదికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చి కూర్చోవడం, అలా కూర్చోవడం, జపం చేయడానికి ఏమొచ్చు, పాపం ఏం రాదు, కూర్చునేవాడు అలాగ. అబ్బా, నిజంగా తపస్సు అంటే ఇందిరా, గొప్ప వ్రతనిష్టలో ఉన్నాడు, సత్యవ్రతుడు అని జనం పేరిట్టారు. ఎందుకంటే ఆయన పేరేమిటో ఆయన చెప్పలేదు. ఉతధ్యుడు ఆయన పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఆ తల్లి క్షీరసముద్రరాజ తనయ. అందుచేత లక్ష్మీ విగ్రహాన్ని చిన్న సైజు పాలతో అభిషేకం చేయండి, ఆవు పాలతో. ఆ తల్లికి ఇష్టమైనవి తెలుపు రంగు పూలు. తెలుపు రంగు కలిగినటువంటి పూలతో లక్ష్మీ అష్టోత్తరం చక్కగా చదివి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా గనక సమర్పిస్తే మనకు లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి ఎవరి పట్ల సుస్థిరత కలిగి ఉంటుంది అంటే అహంకారం లేకుండా గనక ప్రవర్తిస్తేనే ఆ తల్లి ఉంటుంది. అంటే ఆ తల్లి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపబడ్డప్పుడు అదృష్టరీత్యా అతను ధనంతో తులతూగేటప్పుడు ఆ తల్లి పట్ల కృతజ్ఞతలు చెబుతూ తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందించే వారి పట్ల లక్ష్మీదేవి స్థిరత్వం కలిగి ఉంటుంది అంటోంది శాస్త్రం. శ్రీ సూక్తంలో ఇదే విషయం మనకు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సూక్తం ఎందుకు చదవాలి? దానిలో దాగినటువంటి అమృతతుల్యవంతమైనటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటూ గనక మన ప్రవర్తన గనక ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏంటోనండి ధనం ఉన్నవారి దగ్గరికే ధనం చేరుతుంది అని. ఆ ధనం ఉన్నవారి దగ్గర ధనం చేరటానికి అతని యొక్క ప్రవర్తన నియమావళే దానికి సాక్షీభూతంగా ఉంటుంది. అహంకారం లేకుండా ఉండటం, సర్వ మానవాళి పట్ల కూడాను దయారస దృష్టి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిని కలిగిస్తాయి. కాబట్టి ఆమె తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని దీని వెనకాల దాగిన అంతరార్థ లక్షణం. అందుచేత మానవుడు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ అణిగిమణిగి వ్యవహరించాలి, అహంకారం పనికిరాదు అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి సాంప్రదాయ లక్షణం. దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితం ఆనందతత్వంతో లక్ష్మీకళతో చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇది లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి నిదర్శనమైనటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవో వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరత్థవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం.
స్వస్తిశ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:57. తిథి పాడ్యమి రాత్రి 10 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 7:27 వరకు, వర్జం ఉదయం 8:06 నుంచి 9:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:19 వరకు, మరల మధ్యాహ్నం 12:27 నుంచి 1:14 వరకు, అమృతకాలం సాయంకాలం 5:11 నుంచి 6:42 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం శుక్రవారం. సామాన్యంగా ఆశ్వయుజ మాసం అనేది అమ్మవారికి ప్రీతికరమైనది. మనం ఆశ్వయుజ మాసంలో నవరాత్రులలో లక్ష్మీ పూజ కూడా చేసుకుంటాం, చాముండేశ్వరి పూజ కూడా చేసుకుంటాం. చాముండేశ్వరి అంటే ఎవరు అంటే ఆమెనే మహిషాసురమర్దిని అని కూడా అంటారు. ఈమె ఎవరు అంటే లక్ష్మీదేవిలో సకల దేవతాశక్తులు కూడా ప్రవేశించినందువలన ఆమె స్వరూపం ఏర్పడింది అని వర్ణిస్తుంది సప్తశతి. కాబట్టి మొత్తంపై చూసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆరాధనకు ఈ మాసం చాలా శ్రేయస్కరమైనది అనిపిస్తుంది. విశేషించి ఈ మాసాంతంలో దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం. కాబట్టి ఆరంభం నుంచి చివరిదాకా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరంగా కనిపిస్తుంది. కాబట్టి అందులోనూ ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి మనం కమలాలతో ఆమెను ఆరాధించుకోవడం, అలాగే చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 పారాయణ చేసుకోవడం, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, లక్ష్మీనారాయణని ఆరాధించడం, లక్ష్మీనారాయణుల హృదయం అని ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి, ఆమె అనుగ్రహం ద్వారా సిద్ధించే సంపద అనుభవయోగ్యమవుతుంది అని మనం గుర్తించాలి. మనకు సంపద భయపెట్టేది కాకూడదు, బాధించేది కాకూడదు, కానీ ఆనందపడేది కావాలి, మన చుట్టూ ఉండేవారికి ఆనందాన్ని పంచేది కావాలి. అలాంటి ఆ సంపద సిద్ధించడానికి లక్ష్మీదేవి ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఇచ్చింది మర్చిపోవడం, తీసుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం. ఈరోజు విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. దేశంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విలక్షణమైన రీతిలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న గర్భాలయమంతా మహిళా భక్తులతో నిండిపోయి అక్కడ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా దర్శనమిస్తున్నారా అన్న అనుభూతికి గురిచేస్తుంది. కులమతాలకు అతీతంగా
సమైక్యంగా ఇక్కడ భక్తులు అవ్యాజమైన భక్తితో అమ్మవారి పట్ల అనంతమైన విశ్వాసాలను ఉంచి గర్భాలయంలో ముందుకి కదులుతారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇతర ఆలయాల్లో మల్లే కాకుండా ఇక్కడ అమ్మవారిని స్వయంగా తాకి సేవించుకునే మహద్భాగ్యం లభిస్తుంది. స్తోత్రాలు మహిమాన్వితములు మాత్రమే కాకుండా మనకు భగవద్ జ్ఞానం కలిగించి భగవద్భక్తిని పెంపొందించి ముక్తినివ్వడానికి కూడా దోహదమవుతాయి. కనుకనే స్తోత్రాలకి రెండు ప్రయోజనాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఒకటి, లౌకికమైన సత్ఫలితాలు ఇవ్వడం అనేది ప్రాథమిక ప్రయోజనం. క్రమంగా మనకి భక్తి జ్ఞానాలు భగవద్ అవగాహన కలిగించి ముక్తినివ్వడం పరమార్థ ప్రయోజనం. ప్రతి స్తోత్రానికి ఉంటాయి, కానీ స్తోత్రాలను అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. ఈ స్తోత్రములన్నీ వ్యాసమహర్షి వేదమనే ఔషధీ వనంలోంచి తీసుకొచ్చిన ఔషధాలు ఇవన్నీ కూడా. ఈ ఉపోద్ఘాతం ఎందుకు ఇచ్చామంటే, పురుష సూక్తం మొదలుకుని అనేక విష్ణు సూక్తాల యొక్క రహస్యం ఇక్కడ ధ్రువుడు చెయ్యబోయే స్తోత్రంలో ఉంది. దీని అర్థంగాన్ని తెలుసుకుంటే విష్ణుతత్వం తెలిసిపోతుంది. అంత రమ్యంగా కూర్చబడింది శ్లోకం వింటూ ఉంటే మనకి పురుష సూక్తమే చదువుతున్నామా అనిపిస్తుంది. అయితే పురుష సూక్తం లాంటి వేదభాగాలు చదవాలంటే స్వరనియమం చాలా అవసరం. దీనికి స్వరనియమాలు అక్కర్లేదు, ఉచ్చారణ దోషం రాకుండా మాత్రం చూసుకోవాలి. అది మాత్రం చాలా ప్రధానమండి. మహిమాన్వితం కదా, తప్పుడు ఉచ్చారణలతో చేయకూడదు. తప్పుడు ఉచ్చారణ చేస్తే తప్పుడు ఫలితాలు వస్తాయి. ఏం చేస్తాం, తప్పకుండా వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఫలితం అన్నప్పుడు సరిగ్గా చేస్తేనే సత్ఫలితం మనకు లభిస్తుంది. కనుక అవసరమైతే భాష తెలిసిన వారి దగ్గర మఠం వేసి కూర్చొని తప్పులు దిద్దుకుని చదువుకుందాం. తప్పేముంది దాంట్లో? మొత్తానికి మనకి వాళ్ళ భాగ్యం పండింది. ఈ పురుష సూక్త గర్భితమైనటువంటి స్తోత్రం చేస్తున్నాడు మహానుభావుడు. అయితే విష్ణు పురాణంలో ఉన్న ఈ స్తోత్రం చెప్పాక భాగవతంలో ఉన్నదాన్ని కాస్త స్మరణ చేసుకుంది. ఎందుకంటే ధ్రువ చరిత్ర యొక్క సంపూర్ణతని ఇక్కడ ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ భాగవతంలో 12 శ్లోకాలు ఉన్నాయి. ఈ 12 శ్లోకాలకి మొత్తం భాగవతానికి భాష్యం రచించిన శ్రీధరాచార్యుల వారు ద్వాదశాదిత్య సన్నిభాహ అని ఒక మాట అన్నారు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సూర్యమండలంలాగా 12 శ్లోకాలు ద్వాదశాదిత్యుల్లో ఉన్నాయన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక్క ఆదిత్యుడే మన అంధకారాన్ని పటాపంచలు చేస్తాడు. ఈ 12 శ్లోకాలు కలిసి మనలో ఉన్నటువంటి అవిద్యని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తాయి. సంపూర్ణమైన విష్ణు జ్ఞానాన్ని కలిగిస్తాయని చెప్పాడు ఇక్కడ. అందుకే కేవలం భక్తితో చదవడమే కాకుండా భావనాత్మకంగా మనం చదవగలిగితే అది నిజమైన భక్తి అవుతుంది.
అప్పుడు మన విష్ణు తత్వం అర్థమవుతుంది. ప్రతి స్తోత్రం కూడా భగవత్ తత్వాన్ని మనకు అందించడానికే ఇవ్వబడింది అనే భావంతో పరిశీలించాలి. అందుకని పొగడ్తలు కావు అందులో ఉన్నవి. ఇక్కడ చేస్తున్న స్తుతి, భూమి రాపోనలో వాయు ఖం మనోబుద్ధి రేవచ భూతాదిరాది ప్రకృతి యశ రూపం నతో స్మితం శుద్ధ సూక్ష్మోఖిల వ్యాపి ప్రధానాత్ పరతప్పుమాన్ యస్య రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మని. ఒక విజ్ఞానం ఉందండి ఈ స్తోత్రంలో. మనకు ముందుగా కనబడుతున్నది భగవంతుడి కంటే ముందు కనబడుతున్నది జగత్తు. జగన్నాథుడు కనబడుతున్నాడా లేదా అనేది పక్కన పెడదాం, జగత్తు కనబడుతోందని ఒప్పుకుంటున్నాం కదా. అప్పుడు జగన్నాథుడి గురించి పరిచయం చేయాలి అంటే నీ కనబడుతున్న జగత్తే జగన్నాథన్ రూపమని ముందు చెప్పాలి. అందుకు విష్ణువు నామం కంటే ముందు విశ్వం అనే నామాన్ని చెప్పారు ఇక్కడ. కనుక భగవంతుడు కనబడట్లేదు అని ప్రశ్నించేవాడికి కనబడేదే భగవంతుడయ్యా అని ముందు చెప్పాలి ఇక్కడ. అది కనబడుతున్న ప్రపంచం ఏ రూపంతో ఉంది? భూమి రాపో నలో వాయు ఖం మనోబుద్ధి రేవచ. సరిగ్గా భగవద్గీతలో ఈ వాక్యం యథాతథంగా కనబడుతుంది. తర్వాత మాటలు, భూతాది రాది ప్రకృతి యశ్య రూపం నతో స్మితం. ఇందులో ప్రతిదానికి నమస్కారం చెప్తూ ఉంటాడు. నమస్కారం వల్ల స్తోత్రం మంత్రమవుతుంది, నామం మంత్రమవుతుంది. నమస్కారం పంచ ప్రణవాల్లో ఒకటి. అది నమ తగలగానే మంత్రత్వం వస్తుందండి. మంత్రత్వం అంటే అర్థం శక్తిమంతమైన శబ్దము. మంత్రశబ్దానికి అర్థం శక్తిమంతమైన శబ్దము. ఉచ్చారణ మాత్రం చేతనే శక్తినిచ్చే శబ్దానికి మంత్రమని పేరు. అందుకు నమ తగలగానే వెంటనే మంత్రత్వం వస్తుంది ఇక్కడ. అందుకు అడుగడుగున ప్రతి ఇంచుమించు ప్రతి శ్లోకం చివర నమ వస్తుంది లేదా ప్రపజ్యే అని వస్తుంది. ఈ రెండు ప్రధానమైన అంశములు స్తోత్రంలో కావలసినవి. నేను ఎవరికి నమస్కరిస్తున్నానంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మొదలుకుని వీటన్నిటికీ మూలమైన మూల ప్రకృతి వీటన్నిటితో కూడిన జగత్తు ఎవరి రూపమో ఆ స్వామికి నమస్కారము. అంటే జగద్రూపుడైన స్వామికి నమస్కారం. అయితే జగన్నాథుడు జగద్రూపుడేనా అంటే జగద్రూపంగా కనిపిస్తూనే జగత్తుకు అతీతంగా కూడా ఉన్నాడు గనక. తర్వాత వాక్యం, జగత్తుకు అతీతమైన తత్వం ఎలా ఉంటుందంటే శుద్ధ సూక్ష్మ. అది శుద్ధమైనది సూక్ష్మమైనది. సూక్ష్మము అంటే అర్థం ఇంద్రియాలకు అందనిది అని అర్థం. ఇక్కడ ఇంద్రియాలకి మనస్సుకి అందదు, పంచభూతాలు కూడా మనకు అందుతాయి కానీ పంచభూత అతీత తత్వం అందేది కాదు. అందుకే దాని పేరు సూక్ష్మం. అది అత్యంత శుద్ధమైనది, నిర్మలమైనది, మాయాదోషము లేనిది. అటువంటి ఆ నిర్మల తత్వము ఈ కనిపిస్తున్న ఈ మొత్తం జగత్తంతా అది అంతర్లీనమై వ్యాపించి ఉన్నది. అది పరిపూర్ణము కనుక దాన్ని పురుష అన్నారు. పురుష శబ్దానికి అర్థం చెప్తున్నారు, పురుష అనే శబ్దానికి. ఎందుకంటే పురుష సూక్తం కదా మనం చెప్పబోతున్నది. కనుక పురుష అంటే ఏమిటి అంటే పూర్ణత్వాత్ పూరణత్వాత్ పురుష, ఇది అర్థం. పురుష శబ్దం మనకి ఉన్నది. పురుషుడంటే మగాడని అర్థం కాదు, పురుషుడంటే మానవుడని అర్థం. ఎందుకయ్యా మానవుడికి పురుషుడన్నారు? ఆ మాటకు వస్తే జీవుడికి పురుషుడనే పేరున్నది. ఇక్కడ పరమేశ్వరుడికి పురుషుడనే పేరున్నది. ఏమిటయ్యా అంటే అద్వైతం దాకా వెళ్ళగలిగితే అభిన్నత దాకా వెళతాం మనం ఇక్కడ. కానీ ముందు మనల్ని ఎందుకు పురుషుడన్నారని తెలుసుకుంటే, సృష్టిలో ఉన్న ఇతర జంతుజాలం కంటే మన శరీరం పరిపూర్ణమైనది. ఈ శరీరమే సామాన్యమైనది కాదు. అందుకే ఇతర జంతుజాలాలకి లేనటువంటి పరిపూర్ణత మానవుడికి ఉంది కనుక మానవుడిని పురుషుడన్నారు. ఇది వాడు ఇతర జంతువుల కంటే పూర్ణుడు, అంతేగాని వీడు పరిపూర్ణుడని కాదు. ఇక్కడ కంపారిటివ్, వాడితో పోల్చి చూస్తే పూర్ణులు. అంతేగాని మనం పరమాత్మంత పరిపూర్ణులమని చెప్పడానికి లేదు ఇక్కడ. ఇంకొకటి, పురుష శబ్దానికి అర్థం శరీరం అనే పురంలో ఉండువాడు అని అర్థంలో పురుషుడు. ఇది జీవపరంగా వర్తిస్తుంది, ఈశ్వరపరంగా కూడా వర్తిస్తుంది. ఈశ్వరుడు కూడా ప్రతి శరీర పురంలో ఉన్నాడుగా, కనుక ఆయనకి వర్తిస్తుంది. మనం కూడా శరీర పురంలో ఉన్నామని ముందు తెలుసుకోవాలి, అప్పుడు ఒక లక్షణం తెలుస్తుంది. మన శరీరంలో ఉన్నామని తెలిస్తే శరీరం నేననే అజ్ఞానం పోతుంది. మన ఇంట్లో ఉన్నామంటే ఇల్లు నేను కాదని తెలుస్తుంది కదా. ఇక్కడ ఇల్లు వేరు నేను వేరు అని తెలుస్తుంది కదా. అదేవిధంగా మనం పురుష అనే శబ్దానికి అర్థం తెలుసుకుంటే శరీరపురంలో ఉన్నాము అని తెలిస్తే ముందు ఒక ఎరుక ఏర్పడుతుంది. ఇది మనకు సంబంధించిన పురుష శబ్దం. భగవత్ శబ్దమైన పురుష శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఆయన పూర్ణత్వాత్ పూర్ణత్వాత్ పురుష అన్నారు ఇక్కడ. ఆయన ఈ జగత్తుకు అతీతుడై కూడా జగము నుండి నిండిపోయాడు. ఎంత నిండిపోయాడంటే బిందెలోపల నీళ్లు నిండినట్టు నిండలేదు. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. బిందెలోపల నీళ్లు నిండినట్టు ఉంటే బిందె వేరు నీరు వేరు అయిపోతుంది. అలా నిండిపోలేదండి ఆయన. ఆయన కెరటం లోపల సముద్రము నీరు నిండినట్టు నిండాడు. ఇది ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ కెరటాలు ఎన్నో ఉంటాయి సముద్రంలో, కానీ ప్రతి కెరటంలో ఏది నిండి ఉంది కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది. సముద్రము నీరే నిండుంది.
కనుక విష్ణువు సముద్రం వంటి వాడైతే ప్రపంచం కెరటాల వంటిది అనుకోండి, ఇప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడ ప్రతి కెరటంలో నిండి ఉన్న సముద్రము, అంతేకాదు కెరటంలో సముద్రపు జలం కాక ఇంకేదైనా కలిసి ఉందా? కొంచెం టైం ఇస్తే ఆలోచించి చెప్తారా? విష్ణువు గురించి చెప్పాలంటే ఆలోచించాలి, కానీ సముద్రం గురించి ఆలోచన ఎందుకండి? కనబడేదే కదా. కనుక సముద్ర జలమే కెరటాల్లో నిండి ఉన్నది. కనుక ప్రపంచం మనకు పరిచ్ఛిన్నముగా పరిమితులతో కనబడుతున్నది ప్రపంచం అంతా కూడా. కనుక ప్రపంచం అంటే పరిమితితో కూడినది అంత కాదన్న. అయితే ఒక్కొక్కప్పుడు మన లెక్కకు అందకపోవచ్చు, కానీ ప్రపంచానికి కూడా ఒక హద్దు ఉంది. హద్దైన ప్రపంచం నిండా వ్యాపించిపోయిన పరమాత్మ హద్దు లేనివాడు, ప్రపంచమంతా నిండిపోయాడు. ఇది ఎలాంటిదంటే కెరటాల్లో నిండిన జలము కెరటాల కంటే అతీతమైన సముద్రముగా ఎలా ఉన్నదో పరమాత్మ కూడా ఈ విశ్వమంతా నిండి విశ్వానికి కూడా అతీతంగా ఉన్నాడు. ఇది విశ్వాతీతుడు విశ్వమయుడు అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అలా పరమాత్మ పూరించిపోయాడు మొత్తం, పూరణ నిండిపోయాడు, అందుకు పురుషుడు. రెండవది పరిపూర్ణుడు ఆయన, ఏ దోషము లేనివాడు, సత్యము జ్ఞానము అనంతత్వము మొదలైనటువంటి దివ్య లక్షణములతో కూడినవాడు కనుక ఆయన పరిపూర్ణుడు. కనుక పరిపూర్ణుడు జగత్తు నిండా నిండిపోయినవాడు కనుక ఆయన పురుషుడు అన్నారు. అలాంటి పురుషుని తత్వాన్ని చెప్పేదే పురుష సూక్తం. ఎందుకంటే చదవడం తాకూడదండి, ఆలోచించాలి, అప్పుడే స్తోత్రం సంపూర్ణ పారాయణ చేసిన ఫలితం. పారాయణం అంటే భావనాత్మకంగా మనస్సుతో అనుసంధానం చేసుకోవడమే పారాయణ. అందుకని వల్ల వేయుట కాదు, అలాగని వల్ల వేయడం మానవద్దు. ఇది చేస్తే ఎప్పటికైనా తెలుస్తుంది ఇక్కడ. కానీ పురుష సూక్తంలోని శక్తి ఆలోచిస్తే ఆశ్చర్యమవుతుంది. ఒక్కొక్క వాక్యం సామాన్యం కాదు. అందులో పురుష సూక్తం అని అన్నిటికీ వాడతాం, పూజల్లో పునస్కారాల్లో కూడా పురుష సూక్తం వాడుతూ ఉంటాం. అంటే భగవతత్వం అంతా అందులో చెప్పబడుతుంది. ఆ పురుషుణ్ణి మనం భగవంతుడిగా ఆరాధిస్తున్నాం గనక పురుష సూక్తంతో ఉపచారాలు చేయడం అనే పద్ధతిని పెద్దవాళ్ళు మనకు అలవాటు చేశారు. పురుష సూక్తంతో చేసే అర్చనకు చాలా శక్తి ఉంటుంది. పురుష సూక్తంలో భగవంతుడు ఎలా కనబడతాడంటే, విశ్వానికి అతీతమైన విష్ణువు, విశ్వమంతా వ్యాపించిన విష్ణువు, యజ్ఞరూపుడైన విష్ణువు, మూడు తత్వములు పురుష సూక్తంలో చెప్పబడుతుంటాయి. ఇవాళ మొత్తానికి విష్ణుగది పేరుతో పురుష సూక్త భాష్యం అయిపోతుంది, భగవద్ అనుగ్రహం. ఈ మూడు కూడా. ఇంకొక రహస్యమైన అంశం ఏంటంటే, చరకుడు సుశ్రుతుడు మొదలైన వైద్య శాస్త్రజ్ఞులు వాళ్ళు కొన్ని రోగాల నిర్మూలనకి కొన్ని రకాల ఉపాయాలు చెప్పారు. మన వైద్యశాస్త్ర ఉపాయాలు చాలా విశేషంగా ఉంటాయి, ఎందుకంటే మన వైద్యశాస్త్రం ఇచ్చింది ఋషులు కదా, అందువల్ల అలా ఉంటాయి. మహర్షులు దర్శించిన సత్యం అది మూడు కాలాల్లో ఉంటుంది. స్వస్తి. నారాయణ 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 నారాయణ. నారద మహర్షి శాపం వల్ల దళకూవర మణిక్రీవులు ఇద్దరూ కూడా జంటగా కలిసి ఉన్నటువంటి మధ్య చెట్లు అయిపోయారు. దళకూవర మణిగ్రీవులు వీళ్ళిద్దరూ జంటగా ఒక మధ్య చెట్లు అయి పుట్టారు శాపం వల్ల. అహంకారం అని చెప్పుకున్నాం కదా, అంత అహంకారయుక్తులైనటువంటి వాళ్ళకు శాపం వచ్చేసింది. భగవద్భక్తులలో నారద మహర్షి అగ్రగణ్యుడు. నారదుని గురించి కూడా మనం చెప్పుకున్నాం కిందట. ఆయన పలికిన మాటను సత్యం చెయ్యాలని భగవంతుడైన శ్రీహరి మెల్లగా కదిలాడు, రథం కదిలింది. ఎక్కడైతే జంటగా మధ్య చెట్లు ఉన్నాయో సరిగ్గా అక్కడికే వెళ్ళి ఇలా ఆలోచించాడు, నాకు దేవర్షి అయిన నారదుడు ఎంతో ప్రియమైనవాడు, కాబట్టి ఆయన ఈ కుబేర పుత్రుల గురించి ఏమి చెప్పాడో దాన్ని నేను పూర్తి చేస్తాను అనుకున్నాడు. నారద మహర్షి ఇచ్చినటువంటి శాపం ఏమన్నాడో నేను ఇప్పుడు పూర్తి చేయాలా, నేను వీళ్లకు విమోచన కలిగించాలా. నారద మహర్షి నాకు చాలా ప్రియమైన వాడు కదా. నారదుడు ఉంటే నారాయణుడు ఉన్నాడు అని అర్థం. అక్కడ నారాయణుడు ఉంటే నారదుడు అక్కడ పరమాత్ముడు ఉన్నాడు అని అర్థం. కలిసి పుట్టిన మధ్య చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అలా వెళ్ళగానే రోలు చెట్లకు అడ్డుపడిపోయి ముందుకు కదలలేదు, అట్లా పడిపోయింది, మధ్యలో ఇరకపోయింది రోలు. ఆ మధ్య నుంచి నడిచాడు.
ఆ మధ్య చెట్ల మధ్య నుంచి నడిచాడు. మణిగ్రీవులు నలుకు వాళ్ళు మధ్య నుంచి అని మధ్య చెట్లుగా ఉండే రూపంలో ఉండినటువంటి వాళ్ళను వెళ్ళాడో లేదో వెళ్ళాడు, ఇరకపోయింది అంతే. బాలకృష్ణుడు తన పొట్ట చుట్టూ ఉన్నటువంటి త్రాణిని పట్టుకొని రోలును వేగంగా లాగేశాడు. చుట్టూ కట్టాడు, కట్టేది కదా అమ్మ యశోదమ్మ తాళ్లతో కట్టేసింది. ఆ తాడును పట్టుకొని ఒక్కబారి లాగేశాడు. అప్పుడు ఆ రెండు చెట్లు కూడా వ్రేళ్లతో సహా పెకిలించబడి భయం కలిగించేటట్లుగా పెద్ద పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయాయి. వేళ్ల సమేతంగా బయటకు వచ్చేసి ఇంక పరమాత్ముడే పట్టి రోలుతో కట్టేసి లాగుతుంటే చెట్లు పడిపోకుండా ఉంటాయా? మాయ కూడా పడిపోతుంది అక్కడ. చెట్లేమి, పర్వతాలు పడిపోతాయి, పరమాత్ముడే లాగేస్తున్నాడు కదా. పెద్ద శబ్దం వచ్చేసి రెండు చెట్లు కూలిపోయాయి, కిందికి పడ్డాయి. బాలకృష్ణుడి యొక్క పరాక్రమంతో వాటి కాండము, కొమ్మలు, ఆకులు కూడా వేగంగా కదిలిపోయాయి. మొత్తం చెట్టంతా కదిలిపోయింది. ఆకులు నుంచి మొదలుకొని వేళ్ల నుంచి అన్ని పెకిలించి కింద పడిపోయాయి. ఆ రెండు చెట్ల నుండి అగ్నిలాగా గొప్ప కాంతితో వెలిగిపోతూ దిక్కులను ప్రకాశించేటట్లుగా చేస్తూ ఇద్దరు సిద్ధ పురుషులు ప్రత్యక్షమయ్యారు. అసలు అట్లా పడ్డాయా లేదో, దిక్కులన్నీ కూడా ప్రకాశించేటట్టుగా ఇద్దరు సిద్ధ పురుషులు అక్కడి నుంచి లేచారు. వారికి రజోగుణం, గర్వం తొలగిపోయింది. అక్కడితో ఇక వాడికి ఉండినటువంటి రజోగుణం పోయింది, సత్వగుణ రూపంతో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళిద్దరూ కూడా, ఆ యక్షకుమారుడిద్దరూ కూడా సకల లోకాలకు ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి శిరస్సులు వంచి నమస్కరించారు, చేతులు జోడించి ఇలా స్తుతించారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్యః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదుః. వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదుః. ఓ శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ, నువ్వు మహాయోగివి, సర్వమునకు కారణమైన పురుషోత్తముడు నీవే. స్థూలము మరియు సూక్ష్మము అయిన ఈ జగత్తు నీ రూపమే అని వేదవేత్తలు చెబుతున్నారు. మనం ఎన్ని మాటలైనా ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇదొక మంత్రం. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్యయః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదుః. త్వమేక సర్వభూతానాం త్వమేక సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః. సకల ప్రాణుల దేహాలకు, ఇంద్రియాలకు, అంతఃకరణానికి, ప్రాణాలకు ప్రభువు నువ్వే. సర్వాన్ని శాసించే కాలానివి నువ్వే. వినాశం లేని భగవంతుడైన శ్రీహరివి నువ్వే. భగవంతుడైనటువంటి నువ్వే సత్వగుణము, రజోగుణము, తమోగుణములు గల సూక్ష్మమైన ప్రకృతివి. ఆ ప్రకృతి నుండి సంభవించిన మహత్వము నువ్వే. ఆ మహత్తత్వము అనేటువంటిది కూడా నువ్వేనే. అన్ని రూపాలు నువ్వే ఉన్నావు. ఆ ప్రకృతికి అధిష్టానమైన పూర్ణ సాక్షి చైతన్యమే ఉన్నావు కదా. సకల క్షేత్రాలయందు మార్పులకు సాక్షి అయి ఉన్న క్షేత్రజ్ఞుడివై ఉన్నావు. ప్రకృతి యొక్క గుణాలైన బుద్ధి మొదలైన వికారాలు దృశ్యములై ఉన్నాయి. వాటికి నువ్వు కనిపించవు. ఈ సంసారంలో దేహము మొదలైన వాటి యందు వివేకం గల జీవుడు కూడా ఆత్మభావంతో కప్పివేయబడతాడు కదా. అందుచేత ఎవడు కూడా అనాది స్వయం సిద్ధుడు అయిన
నిన్ను తెలుసుకోలేరు, ఎవరి చేత కూడా నిన్ను తెలుసుకోలేరు. మాయ కప్పిపడింది, లోపల నువ్వే బయట నువ్వే. అటువంటి పరమాత్ముడు నువ్వే కదా, ఎన్నేను చెప్పగలం మేము. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే ఆత్మద్యోత గుణైచ్ఛన్న మహిమ్నే బ్రహ్మణే నమః. నువ్వు వసుదేవపుత్రుడవు, సృష్టికర్తవైన భగవంతుడవు. నీ వల్ల ప్రకాశిస్తున్నటువంటి సత్వము మొదలైన గుణాలు నీ యథార్థ స్వరూపాన్ని కప్పివేస్తున్నాయి. అటువంటి పరబ్రహ్మమైన నీకు నమస్కారము. నువ్వు చూపించే ఆయా పరాక్రమాలకు సమానమైనది ఏదీ లేదు, అంతకంటే గొప్పది లేదు. అటువంటి పరాక్రమములు సామాన్య ప్రాణులకు ఉండటం అసంభవం కదా. కానీ నువ్వు మాత్రము శరీరమే లేనివాడు అవుతున్నావు. ఏ శరీరాలయందు అటువంటి పరాక్రమాలు వెల్లడవుతున్నాయో అవన్నీ కూడా నీ అవతారములే అనేటువంటి తెలుసుకోవచ్చు. అన్ని చోట్ల నువ్వే ఉన్నావు కాబట్టి అన్ని శరీరాల్లో ఏ శరీరాల్లో నీ మహిమ ప్రకటమవుతున్నదో అదంతా నువ్వే కదా, అది నీ శరీరమే కదా అని తెలుసుకోవచ్చు కదా. నువ్వు పురుషార్థాలకు ప్రభువు అయినటువంటి వాడు. అటువంటి నువ్వు ఇప్పుడు సకల ప్రాణుల అభివృద్ధి అయినటువంటి మోక్షము కోసము అవతరించావు. ఈ నీ రూపము అంశావతారములకు పుట్టించేటటువంటి పూర్ణ రూపమై ఉంది కదా. నీ రూపమే విశ్వమంతా వ్యాపించి ఎక్కడెక్కడ పూర్ణావతారంగా ఉన్నదో అంశావతారాలకంతా కూడా వాళ్ళందరికీ ఆ అంశావతారాలు పుట్టించేటువంటి పూర్ణ రూపమై ఉంది కదా. అటువంటి రూపమే అతీతమైంది కదా స్వామి, అన్ని చోట్ల నిండినటువంటి వాడు కదా. నీ మహిమ ఎక్కడెక్కడ ప్రకటమవుతుందో అదన్నీ నువ్వే కదా, నీ శరీరమే కదా. నారాయణ 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 నారాయణ.